నా ఆలోచన అఖిల్ గురించే జనక్ గారు. వాడు ఉద్యోగంలో స్థిరపడితే నాన్న కాస్త మనశ్శాంతితో ఉంటారు. అమ్మా నాన్న దేని గురించి బాధపడుతున్నారో తెలిసి కూడా మనం మౌనంగా ఉండలేం కదండి. అఖిల్కి ఒక దారి చూపించాలి, నాన్నకేం కాకుండా కాపాడుకోవాలి. ఏం కాదురా అమ్మగారు, మీరు టెన్షన్ పడకండి. అఖిల్కి తప్పకుండా మంచి జాబ్ వస్తుంది, దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఈ సార్ని ఎక్కడో చూసినట్టుంది. రామచంద్ర? అవునరా. రే రామా, అవునరా, ఏంటిలా వచ్చావు? ఏదైనా పని మీద వచ్చావా? నేను ఇక్కడ ఒక కంపెనీ పెట్టబోతున్నాను రా, దాని గురించే వచ్చాను. ఈ ఊర్లో కంపెనీ పెడుతున్నావు అంటే మంచిదేరా, కొంతమందికైనా ఉపాధి దొరుకుతుంది. నా ఉద్దేశం కూడా అదేరా, పుట్టి పెరిగిన ఊరికి మన వంతుగా ఎంతో కొంత చేయాలి కదరా. మంచి మాట అన్నావురా. కాకపోతే నాకు బాగా చదువుకునే కుర్రోళ్ళు కొంతమంది కావాలరా. ఉద్యోగం ఇస్తావారా? ఏ, ఎవరైనా ఉన్నారా? నా తమ్ముడే ఉన్నాడురా. ఏం చదువుకున్నాడు? అదేదో పెద్ద పెద్ద చదువులు చదివాడరా. బీటెక్ ఇంజనీరింగా? ఇదేరా, అలాంటిదే. నేను పెట్టబోయే కంపెనీ కూడా అందుకు సంబంధించింది. అలా అయితే వాడిని వచ్చి నిన్ను కలవమని చెప్తానరా, వాడికి కాస్త ఉద్యోగం. రే, మన ఫ్రెండ్షిప్కి నువ్వు అంతలా అడగాలేంట్రా. ఇదిగో ఇదిగో ఈ కార్డు తీసుకుని నన్ను వచ్చి కలవమని చెప్పు. తప్పకుండా కలవమని చెప్తానరా.